ఈ వీడియోలో మనం లాస్ట్ వీక్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం ఫస్ట్ ఎడిటోరియల్ జూలై థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూన వసుదైక కుటుంబానికి అసలైన ఆలంబన అని ఒక ఎడిటోరియల్ పడింది ఇందులో ఏం చెప్పారు అంటే ఇండియాకి ఇతర దేశాలతో ఉన్న రిలేషన్ గురించి రాశారు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో రెండు బిగ్ పవర్స్ అనేవి ఉండేవి ఒకటేంటంటే అమెరికా ఇంకా దాని కూటమి ఇంకొకటి ఏంటంటే సోవియట్ యూనియన్ ఇంకా దాని కూటమి అయితే అప్పట్లో ఇండియా ఏ కూటమిలోనూ చేరకుండా న్యూట్రల్గా ఉంది ఇండియా ఇంకా కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కలిసి నాన్ అలైండ్ మూమెంట్ అనేవి స్టార్ట్ చేశాయి ఈ నాన్ అలైన్ మూమెంట్లో ఉన్న కంట్రీస్ ఏవి కూడా ఈ మేజర్ పవర్ బ్లాక్స్లో ఉండవు అంటే అమెరికా కూటమి ఇంకా సోవియట్ యూనియన్ కూటమి వాటిల్లో ఉండకుండా న్యూట్రల్గా ఉండి అన్ని దేశాలతోనూ మంచి రిలేషన్ని మెయింటైన్ చేశాయి ఎట్ ప్రజెంట్ ఈ నాన్ అలైన్ మూమెంట్లో వన్ ట్వంటీ కంట్రీస్ ఉన్నాయి తర్వాత ఇండియా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పరిస్థితిని బట్టి తన ప్రిఫరెన్సెస్ అనేవి మార్చుకుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఒక నలభై ఏళ్ళ పాటు న్యూట్రల్గా ఉంటూనే కొంచెం రష్యాతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఎల్పిజి రీఫార్మ్స్ ఇంప్లిమెంట్ అయ్యాయి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ ఇంకా గ్లోబలైజేషన్ అప్పటి నుంచి అమెరికాతో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అలా పరిస్థితికి అనుకూలంగా ఆర్థికంగా సెక్యూరిటీ పరంగా ఏ కంట్రీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందో అలా దాని పరంగానే రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంది ఇంకా ఇందులో ఫారెన్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా రాశారు ఫారెన్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాన్ని బట్టే విదేశాలతో ఒప్పందాలు జరుగుతాయి ఆ ఒప్పందాలతో దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభావితం అవుతుంది దాన్ని బట్టే ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా ప్రభావితం అవుతాయి ప్రస్తుతానికి ఇండియాకి చాలా కంట్రీస్తో మంచి ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి రీసెంట్గానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోనూ ఆస్ట్రేలియాతోనూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కుదిరాయి అలాగే ఇండియా ఇంకొక విధానం ఏం ఫాలో అవుతుందంటే ఒక దేశానికి చేరుకోవడం అంటే మరో దేశానికి దూరమైనట్లు కాదు అన్నట్టుగా అంటే ఇప్పుడు అమెరికాకి రష్యాకి పడదు కానీ అమెరికాతోనూ ఇండియా మంచిగానే ఉంటుంది రష్యాతో కూడా మంచి రిలేషనే మెయింటైన్ చేస్తుంది అలాగే పాలస్తీన్ ఇజ్రాయిల్ కూడా విరుద్ధమైన భావజాలం కలిగిన దేశాలతో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంది కానీ మన పక్క దేశాలైన పాకిస్తాన్ చైనాతో మనకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి అంతేకాకుండా చైనా చాలా విషయాల్లో భారత్కి ఇబ్బంది కలిగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అనుకుంటే చైనా అడ్డుపడుతుంది ఇంకా గతంలో చైనా వల్ల ఇండియాకి నేపాల్తోనూ శ్రీలంకతో కూడా విభేదాలు వచ్చాయి కానీ ఈ మధ్య ఆదేశాలతో కూడా సంబంధాలు అనేవి మెరుగయ్యాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది కదా ఈ టైంలో ఇండియా శ్రీలంకకి చాలా హెల్ప్ చేస్తుంది ఫుడ్ సప్లైస్ పంపడం కానీ ఆర్థిక పరంగా హెల్ప్ చేయడం కానీ ఇలా అంతా చేస్తుంది కాబట్టి ఇండియా శ్రీలంక రిలేషన్స్ కూడా చాలా మెరుగుపడ్డాయి శక్తివంతమైన దేశాలతో రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకుంటూనే మన పొరుగు దేశాలతో కూడా మైత్రిని పెంచుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాశారు తర్వాత జూలై నాలుగో తారీఖు ఎగ్జామ్స్కు ఉపయోగపడే సంపాదకీయాలు ఏం పడలేదు తర్వాత జూలై ఐదో తారీఖు చూసుకున్నట్టయితే ఒక ఎడిటోరియల్ లఘు పరిశ్రమలకు చేయూత అని పడింది ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఎస్ దేశ ప్రగతిలో ఎంతో కీలకమైనవి అని చెప్పారు ఈ ఎంఎస్ఎంఎస్ నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉబర్తే సిత్తారే అనే ఒక ఫండ్ని స్టార్ట్ చేసింది అయితే ఈ ఎంఎస్ఎంఎస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయని డిమానిటైజేషన్ వల్ల ఇంకా జిఎస్టీ వల్ల ఇవి చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయాయని నాలుగేళ్ల క్రితం ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది ఆ తర్వాత వాటికి గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా కోవిడ్ పాండమిక్ వల్ల చాలా ఎంఎస్ఎంఎస్ మూతపడే స్థాయికి కూడా వెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ ఎంఎస్ఎంఎస్ని లాభాల దారిలోకి తీసుకెళ్లేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అయితే చాలా డెవలపింగ్ కంట్రీస్లో ఎంఎస్ఎంఎస్ జీడిపిలో యాభై శాతంగా ఉంటే మన ఇండియాలో ఇరవై తొమ్మిది శాతంకే పరిమితమయ్యాయి అయితే ఈ ఎడిటోరియల్లో ఏం రాశారంటే గవర్నమెంట్ ఎంఎస్ఎంఎస్ని ఎంకరేజ్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటుంది కదా దాంతోపాటు వీటికి మంచి రుణాలు కూడా ప్రొవైడ్ చేయాలి చాలా ఎంఎస్ఎంఎస్ రుణ వసతి కొరతతో సతమతమవుతున్నాయి అని రాశారు తర్వాత జూలై ఐదో తారీఖే ఇంకొక ఎడిటోరియల్ కష్టకాలంలో ఆదుకొని పంటల బీమా అని ఒక అని ఒక ఎడిటోరియల్ పడింది దీని సమ్మరి ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ కానీ ఈ పథకం దేశంలో కనీసం ఇరవై ఐదు శాతం కూడా కవర్ చేయట్లేదు ఎందుకు అంటే ఇన్సూరెన్స్ రావాలి అంటే ఫస్ట్ ప్రీమియం కట్టాలి కదా అయితే ఈ ప్రీమియం రైతుల దగ్గర నుంచి ఐదు శాతం వసూలు చేస్తున్నారు గరిష్టంగా తర్వాత మిగతా మొత్తాన్ని కేంద్రము రాష్ట్రము సమానంగా పంచుకోవాలి అని పెట్టారు ఈశాన్య రాష్ట్రాలు మాత్రం పది శాతం చెల్లిస్తే చాలు అని చెప్పారు అయితే చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ కూడా ముప్పై శాతం ప్రీమియం పే చేయడం అయితే భరించగలుగుతాము అని చెప్పారు అయితే కేంద్రం దీనికి ఒప్పుకోలేదు ఇలా రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య క్లాషెస్ ఉండడం వల్ల ఈ పథకం సరిగా అమలు అవ్వట్లేదు అయితే పశ్చిమ బెంగాల్ ప్రత్యేకంగా ఆ రాష్ట్రం కోసం బంగ్లా సస్య బీమా యోజన అని ఒక పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని తీసుకురావడానికి చూస్తుంది ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీమియం మాత్రం గడువు తేదీ లోగానే చెల్లించాలి అని చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి కానీ క్లెయిమ్ ఇచ్చే టైంలో మాత్రం నిబంధనలు పాటించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ పరిష్కారం అయిన తర్వాత రైతులకు మనీ టైంకి అందించలేకపోతే పన్నెండు శాతం వడ్డీ కట్టాలి అని నిబంధన ఉంది కానీ అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అవ్వట్లేదు ఇంకా ఈ పథకానికి సరైన ప్రచారం కూడా లేకపోవడం వల్ల కూడా రైతులు ఇందులో జాయిన్ అవ్వట్లేదంట నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అప్పుల కుప్పతో లంక తిప్పలు శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ గురించి రాశారు శ్రీలంక విదేశాలకు చెల్లించాల్సిన అప్పు కట్టలేక ఎకనామిక్ క్రైసిస్లో మునిగిపోయింది దానివల్ల దాని అంతర్జాతీయ రుణ రేటింగ్ కూడా పడిపోయింది ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంకల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ప్రజలకు సరిపడినంత ఆహారం అక్కడ లేదు దానివల్ల రేట్లు చాలా పెరిగాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహారాన్ని ఇంకా విదేశాలు కొన్ని డొనేట్ చేస్తున్న ఆహారాంతోనే అక్కడ ప్రస్తుతానికి నడుస్తుంది అంతేకాకుండా ఇంధనం రేట్లు కూడా చాలా పెరిగాయి ప్రస్తుతానికైతే ఓన్లీ అత్యవసర సర్వీసులకి అంటే అంటే మెడికల్కి పోలీసులకి వీళ్ళకి మాత్రమే ఇంధనం అనేది ఇస్తున్నారు నార్మల్ ప్రజలకి ఇవ్వట్లేదు జూలై ట్వంటీ సెకండ్ వరకు ఇవ్వలేమో అని అన్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని విపరీతంగా ఖర్చు పెట్టేసింది శ్రీలంక కరెన్సీ వాళ్ళ రూపాయి విలువ తగ్గిపోతుంటే అది తగ్గిపోకుండా ఒక ఐదు వందల కోట్ల డాలర్లని ఖర్చు పెట్టి మరీ శ్రీలంక రూపాయి విలువ పడిపోకుండా చూసింది అంతేకాకుండా కొన్ని విధానాల లోపాల వల్ల వాళ్ళకి విదేశీ కరెన్సీ నిల్వలు మొత్తం అయిపోయి అప్పులు తీర్చడానికి విదేశీ కరెన్సీ లేకుండా పరిస్థితి వచ్చేసింది తర్వాత ఒక్కసారిగా కంట్రీ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్లోకి మారాలనుకుని ఎరువులు ఇవన్నీ నిషేధించడం వల్ల దిగుబడులు చాలా తగ్గిపోయి ఆహార ధాన్యాలకి కొరత అనేది వచ్చింది అంతేకాకుండా ఇంకా అక్కడ కరప్షను కోవిడ్ వల్ల టూరిజం దెబ్బతినడము ఇలా ఎన్నో కారణాల వల్ల శ్రీలంక ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది ఇంకా ఇక్కడ ఏం రాశారంటే పాకిస్తాన్లోనూ నేపాల్లోనూ కూడా త్వరలో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అని రాశారు వీటన్నిటి ప్రభావం కూడా ఇండియా మీద అయితే పడుతుంది ఎందుకంటే మనకి ఈ కంట్రీస్ అన్నిటితో ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కదా అయితే ఇంతకుముందు శ్రీలంక చైనా దగ్గర చాలా అప్పులు తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసము అప్పులు తీసుకొని ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన తర్వాత అమెరికా దగ్గర కూడా అలాగే అప్పులు తీసుకొని అమెరికా గుప్పిట్లోకి వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ ఏం సజెస్ట్ చేశారంటే ఇండియా శ్రీలంక కేవలం ఆహారం మందులు ఇంధనం ఇట్లా సరఫరా చేసి సహాయం చేయడం మాత్రమే కాకుండా పెట్టుబడులు కూడా పెట్టి శ్రీలంక చైనా గుప్పిట్లోనో అమెరికా గుప్పిట్లోనో ఉండకుండా కాపాడాలి అని రాశారు దానివల్ల శ్రీలంకకు ఇండియాకి రెండు కంట్రీస్కి మంచి జరుగుతుంది తర్వాత జూలై ఆరో తారీఖు మరో ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది అనే ఒక ఎడిటోరియల్ పడింది దీని సమ్మరి ఏంటంటే ఇప్పుడు యుక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నందుకు రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తుంది కదా ఇలా రష్యా ఆధిపత్యం తమ మీద కూడా చూపిస్తుందేమోనని ఫిన్లాండ్ స్వీడన్ నాటోలో చేరాలని స్టెప్ తీసుకున్నాయి కానీ ఫస్ట్ తుర్కీయే అంటే ఇంతకుముందు టర్కీ ఇప్పుడు పేరు మార్చారు కదా ఫస్ట్ తుర్కీయే ఒప్పుకోలేదు తమ దేశంలో ఉగ్ర సంస్థలకు ఆ రెండు దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయి అని చెప్పేసి తుర్కీయే ఒప్పుకోలేదనమాట తర్వాత ఆ కంట్రీలతో తుర్కీయే సంయుక్త భద్రత ఒప్పందం చేసుకుంది ఇప్పుడు ఒప్పుకుంది సో ఇలా స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో చేరడానికి వాటి రూట్లు అనేది క్లియర్ అయింది ఫిన్లాండ్ ఇదివరకే వెస్ట్ కంట్రీస్ నుంచి అడ్వాన్స్డ్ వెపన్స్ని ఇంకా యుద్ధ విమానాలని కూడా ఇంపోర్ట్ చేసుకుంది అలాగే స్వీడన్లో అత్యున్నత సైనిక సాంకేతికత అనేది ఉంది కాబట్టి రెండు దేశాలు కూడా నాటోకి ప్లస్ అవుతాయి ఇంకా నాటో పవర్ అనేది ఇంకా పెరుగుతుంది అయితే స్వీడన్ ఫిన్లాండ్ నాటోలో చేరడం గురించి రష్యా ఏమందంటే యుక్రెయిన్తో ఆ దేశాలని పోల్చలేము కానీ నాటో దళాలు రష్యా సరిహద్దులకు వస్తే మాత్రం ఊరుకోము అని చెప్పేసి రష్యా ప్రకటించింది అయితే ఈ ఎడిటోరియల్ ఏం రాశారంటే ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఇంకో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా రాశారు తర్వాత జూలై ఆరో తారీఖు ఇంకొక ఎడిటోరియల్ కూడా పడింది ఆరోగ్యాల్ని హరిస్తున్న కాలుష్యం అని చెప్పేసి దీని సమ్మరి ఏంటంటే మామూలుగా మనకి కాలుష్యం అనగానే ఏం గుర్తొస్తుంది వాహనాల నుంచి వచ్చే కాలుష్యము ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్యం మాత్రమే గుర్తొస్తుంది కదా దానికన్నా ఇంకా డేంజరస్ కాలుష్యం ఏంటంటే మన ఇంట్లో ఉండే కాలుష్యం ఎందుకంటే మనం ఎక్కువగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే ఆ కాలుష్యం ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఎంతగా అంటే ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధులు హృదయ వ్యాధులు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా రాశారు ఇంట్లో అంటే ఇంట్లో మాత్రమే కాదు ఆఫీసుల్లోనూ కానీ ఇంకా సినిమా హాలల్లో షాపింగ్ మాలల్లో ఇలా ఇలా అన్ని చోట్ల ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇండోర్ పొల్యూషన్ మీద చర్యలు తీసుకునే చట్టాలు ఏవి కూడా మన ఇండియాలో లేవు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు అనేది దాఖలైంది ఇండోర్ పొల్యూషన్ మీద చర్యలు తీసుకోవాలి అని కానీ ఇప్పటి వరకు కూడా ఏ స్టెప్స్ తీసుకోలేదు ప్రస్తుతం ఈ కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్లు పెరగడము ఆన్లైన్ క్లాసులు పెరగడం వీటన్నిటి వల్ల ప్రజలు ఎక్కువగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఇండోర్ పొల్యూషన్ గురించి చర్యలు తీసుకోవాలి అంటే గోడలకేసే రంగులు హెల్త్కి ఎఫెక్ట్ కాకుండా అంతేకాకుండా ఇల్లులు వెంటిలేషన్ ఉండేలాగా ఏర్పరచుకోవడం ఇలాంటి చర్యలు అనేవి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది తర్వాత జూలై ఏడో తారీఖు చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు అని ఒక ఎడిటోరియల్ పడింది దీని సమ్మరి ఏంటంటే జూలైలో ఇండియాలో డిజిటల్ భారత్ వారోత్సవాలు అనేవి స్టార్ట్ అయ్యాయి దీని సందర్భంగా ఈ ఆర్టికల్ రాశారు ఇండియాలో డిజిటల్ చెల్లింపులు అనేవి చాలా పెరుగుతున్నాయి ఇంకా డిజిటల్ చెల్లింపులు పెరిగేలాగా ఆర్బీఐ పేమెంట్స్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చింది దీని నినాదం ఏంటంటే ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఎల్లప్పుడూ అయితే మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా పెరగడానికి ఫిన్టెక్ సంస్థలే ముఖ్య కారణం ఫిన్టెక్ సంస్థలంటే ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం ఫోన్పే ఇలాంటివన్నీ కూడా ఫిన్టెక్ సంస్థలనే అంటారు వీటి వల్లనే డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి అందుకని వీళ్ళకున్న సమస్యల్ని ఈ ఫిన్టెక్ కంపెనీస్కున్న ఉన్న సమస్యల్ని గవర్నమెంట్ తొందరగా పరిష్కరించాలి అని చెప్పేసి రాశారు అంతేకాకుండా డిజిటల్ అక్షరాస్యతని కూడా పెంచాలి ఇంకా డిజిటల్ మౌలిక వసతుల్ని కూడా అంటే అన్ని గ్రామాలకి ఇంటర్నెట్ ఫెసిలిటీ వెళ్ళేలాగా ఇంకా ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలి అని రాశారు జూలై ఏడో తారీఖు ఇంకో ఎడిటోరియల్ కూడా ఉంది అప్పుల వల్ల చెక్కితే విలవిలా అని ఇది లోన్స్ రుణ యాప్ల గురించి రాశారు ప్రపంచంలోనే అత్యధికంగా మన ఇండియాలో పదకొండు వందలకి పైగా రుణ యాప్లు అనేవి ఉన్నాయి వీటిలో కనీసం ఆరు వందల రుణ యాప్లకి ఎటువంటి లైసెన్స్ కూడా లేకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే స్టూడెంట్స్కి నిరుద్యోగులకి ఇంకా చిరుద్యోగులకి చిన్న చిన్న రుణాలు అనేవి ఇస్తున్నాయి అయితే రుణాలు ఇస్తే మంచిదే కదా అని మనం అనుకుంటాం కానీ ఎక్కువ వడ్డీతో దగ్గర దగ్గర ముప్పై నుంచి యాభై శాతం వడ్డీతో ఇవి రుణాలు ఇస్తున్నాయి అంతేకాకుండా చాలా తక్కువ గడువు పెడుతున్నాయి వారం పది రోజుల్లో తిరిగి ఇవ్వాలి అని షరతుతో ఇస్తున్నాయి ఇవ్వనట్టయితే ముందుగానే వాళ్ళు ఆ అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్ అవన్నీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసుకొని వాళ్ళందరినీ బెదిరింపులకు గురి చేయడము ఇంకా వేరే వేరే రకాలుగా వేధించడము ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళే ఇంకొం వేరే యాప్ ద్వారా ఇంకొంచెం ఎక్కువ వడ్డీతో అప్పిచ్చి ఈ అప్పు కట్టించేసుకొని ఇంకా ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి పదివేల రుణం తీసుకుంటే ఆ యాప్లో తీర్చడం కోసం వాళ్ళకి సంబంధించిన ఇంకొక యాప్లో అప్పు తీసుకొని వాళ్ళకు కట్టి మళ్ళీ ఇది కట్టడానికి ఇంకొక యాప్లో అప్పు తీసుకొని అలా మొత్తం దాదాపు డెబ్బై మూడు వేలు కేవలం వడ్డీ మాత్రమే కట్టి ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశాడు ఇలాంటి అన్యాయాలు చాలానే జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి రుణ యాప్లను అడ్డుకునేందుకు కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి అని చెప్పేసి ఎడిటోరియంలో రాశారు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్బీఐ ఒక నిబంధన అనేది తీసుకొచ్చింది అది ఏంటంటే మామూలుగా ఈ యాప్లన్నీ కూడా ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఇలా యాప్ ఈ రుణ యాప్లు లోన్స్ ఇచ్చే యాప్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్లేస్టోర్లో పెట్టాలి అంటే ముందుగానే ప్రభుత్వం దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి వాళ్ళు అప్పుడు మాత్రమే ప్లేస్టోర్లో యాప్ పెట్టాలి అని నిబంధన తీసుకొచ్చింది అంతేకాకుండా అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించడానికి కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలి ఇంకా వడ్డీ కూడా ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ మాత్రమే ఉండాలి అని నిబంధనలు తీసుకొచ్చింది కానీ కానీ చాలా రుణ యాప్లు ఈ నిబంధనలు పాటించట్లేదు కాబట్టి వీటిని అడ్డుకోవడానికి కఠినతరమైన చట్టాలు అనేవి రావాలి తర్వాత జూలై ఏడో తారీఖు ఇంకొక ఎడిటోరియల్ సతమతం అవుతున్న ఇజ్రాయిల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు దీని సమ్మరి ఏంటంటే రీసెంట్గా ఇజ్రాయిల్లో పార్లమెంట్ మళ్ళీ రద్దయింది అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ అస్సలు లేదు గత నాలుగేళ్లలో ఇలా పార్లమెంట్ రద్దవడం ఇది నాలుగోసారి అక్కడ పార్లమెంట్లో నూట ఇరవై స్థానాల్లో ఏ ఒక్క పార్టీకి కూడా అరవై ఒక్క స్థానాలపైగా ఓట్లు రావట్లేదు అందుకని మెజారిటీ అనేది దేనికి రాక సంకీర్ణ ప్రభుత్వాలు అంటే కోఆలేషన్ గవర్నమెంట్సే అక్కడ ఫామ్ అవుతున్నాయి దానివల్ల అలా ఫామ్ చేసిన పార్టీలకు కూడా ఒక పార్టీకి ఒక పార్టీకి పడక అక్కడ గవర్నమెంట్స్ అనేవి నిలబడట్లేదు తర్వాత జూలై ఎనిమిదో తారీఖు లసుగులమయం జిఎస్టీ విధానం అని ఒక ఎడిటోరియల్ పడింది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైకి జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో వసూలు అనేవి బాగానే పెరిగాయి ఇప్పుడు ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్కి నెల నెల లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం అనేది జీఎస్టీ ద్వారా వస్తుంది అయితే ఇంకా ఇందులో ఉన్న లోపాలు ఏంటి అని అంటే కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పొందడంలో చాలా ఆలస్యం అనేది జరుగుతుంది తర్వాత ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవడంలో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక అంతరాయాలు కూడా ఉంటున్నాయి దీనివల్ల చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పొందలేక నష్టపోతున్నారు కూడా ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర పన్నుల్ని రాష్ట్ర పన్నుల్ని మొత్తం కలిపే కదా జిఎస్టీ అనేది తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రాలు అనేవి ఆదాయాన్ని కోల్పోతాయి కదా దాన్ని భర్తీ చేయడానికి జీఎస్టీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఐదేళ్ల పాటు పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదించారు కానీ అది ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్కే అయిపోతుంది కాకపోతే ఈ మధ్యలో కోవిడ్ పాండమిక్ వల్ల రాష్ట్రాల ఆదాయానికి చాలా నష్టం రావడం వల్ల ఈ గడువుని ఇంకా పెంచాలి అని చెప్పేసి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ ఇంకా దీనికి ఒక పరిష్కారం అనేది తీసుకురాలేదు అది కూడా త్వరగా పరిష్కారం తీసుకురావాలి రాష్ట్రాలకి పరిహారం చెల్లించాలి అని చెప్పేసి రాశారు తర్వాత జూలై ఎనిమిదో తారీఖు ఇంకొక ఎడిటోరియల్ ఏం పడిందంటే టెక్ కంపెనీల కట్టడికి అడుగులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ పడింది దీని సమ్మర్ ఏంటంటే పెద్ద టెక్ కంపెనీస్ ఉన్నాయి కదా అంటే గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ఇలా వీటికి ఇంప్లిమెంట్ చేయడానికి యూరోప్ ఒక రెండు చట్టాలను తీసుకొచ్చింది డిజిటల్ విపణుల చట్టం ఇంకొకటి డిజిటల్ సేవల చట్టం ప్రజలకి మంచి జరిగేలాగా ఈ చట్టాలని రూపొందించారు కానీ ఇవి ఫాలో అవుతాయని నమ్మకం లేదు అని రాశారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నెదర్లాండ్స్లో యాపిల్ కంపెనీ ప్రభుత్వం రూల్స్ ఫాలో అవ్వకుండా జరిమానా కట్టడానికే సిద్ధపడింది దాదాపు యాభై ఐదు లక్షల డాలర్ల జరిమానా చెల్లించింది ఇంకా కొన్ని పెద్ద టెక్ కంపెనీస్ ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఫాలో అవ్వకుండా కోర్టులను ఆశ్రయిస్తున్నాయి అయితే ఈ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనవి కాబట్టి ఈ కొత్త డిజిటల్ చట్టాలపైన కూడా కోర్టులని ఆశ్రయించే అవకాశం ఉంది అని చెప్పేసి రాశారు తర్వాత జూలై ఎనిమిదో తారీఖే ఇంకొక ఎడిటోరియల్ విపత్తుల ముట్టడిలో రైతన్న ఈ ఎడిటోరియల్ సమ్మరి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గోధుమలతో పాటు వరికి కూడా ఇంటర్నేషనల్గా డిమాండ్ అనేది పెరిగింది కదా దాని గురించి వీటిని ఎక్కువగా పండించాలి అని చెప్పేసి కేంద్రం లెక్కలేస్తుంది కానీ రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇది సాధ్యపడదు అని చెప్పేసి రాశారు రైతులకి అడుగడుగున విపత్తులే ఉన్నాయి విత్తనాలు వేయడం దగ్గర నుంచి నకిలీ విత్తనాల ప్రాబ్లము తర్వాత ఏదన్నా ప్రకృతి విపత్తులు వస్తే అంటే వరదలు కానీ కరువు కానీ ఇలాంటి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేకపోవడము తర్వాత అంత కష్టపడి పంట పండించాక వాటికి సరైన ధర రాకపోవడము ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు అని చెప్పేసి రాశారు తర్వాత జూలై తొమ్మిదో తారీఖు సత్వర సరఫరాతో లాభాల పంట అని ఒక ఎడిటోరియల్ పడింది దీని సమ్మరి ఏంటంటే మత్స్య రైతులకు అంటే చేపలు పెంచే వాళ్ళకి వాళ్ళ శ్రమకు తగిన ఫలితం దొరకట్లేదు ఎందుకు అని అంటే సరైన సరఫరా లేక ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది మత్స్య రైతులు రోడ్డు ద్వారానే చేపలను రవాణా చేస్తున్నారు దానివల్ల వాళ్ళకి ఖర్చు చాలా విపరీతంగా పెరిగిపోతుంది రైల్వే శాఖ పాలకి పండ్లకి కూరగాయలకి ఇంకా మాంసానికి వీటన్నిటి సరఫరాకి కిసాన్ రైలు అనేది తీసుకొచ్చింది వీటిని తరలించడానికి రవాణా రుసుములో యాభై శాతం రాయితీ కూడా కల్పిస్తుంది కానీ వీటిలో చేపలు చేర్చలేదు ఇలా చేపల రవాణాకి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల మత్స్య రైతులు రోడ్డు మీద తరలించాల్సి వస్తుంది అంతేకాకుండా ఇలా సరఫరాలో లేట్ అవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతున్నాయి ఎందుకంటే తాజాగా అందించినప్పుడే కన్జ్యూమర్స్కి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి డబ్బులు తక్కువ వస్తున్నాయి అంతేకాకుండా ప్రజలకి కూడా చేపలు ఎక్కువ రేటుకు దొరుకుతున్నాయి ఈ రవాణా ఖర్చులు పెరగడం వల్ల మత్స్య పరిశోధన సంస్థలు వాటిని చేపల్ని ఎలా పెంచాలి వాటి వ్యాధులు రాకుండా ఎలా చూసుకోవాలి అనే వాటి మీద దృష్టి పెడుతున్నాయి కానీ రవాణాకు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి రాశారు తర్వాత జూలై తొమ్మిదో తారీఖు ఇంకొక ఎడిటోరియల్ ఏంటంటే కలసికట్టుగా చదువుల ప్రక్షాళన అని ఒక ఎడిటోరియల్ పడింది దాని సమ్మరి ఏంటంటే మనకి బ్రిటిషర్స్ ప్రవేశపెట్టిన విద్యా విధానం ఎలా ఉంది అని అంటే సర్వెంట్స్ని తయారు చేసేలాగా కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి బట్టి జాబ్స్ తెచ్చేసుకొని ఎవరో కింద పనిచేసేలాగానే ప్రోత్సహిస్తుంది కానీ క్రియేటివిటీ కానీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కానీ ఎంకరేజ్ చేయలేదు అందుకని మన ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది అయితే గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చినప్పటికీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వీటిలో కొన్ని భేదాభిప్రాయాలు అనేవి ఉన్నాయి ఎడ్యుకేషన్కి రాష్ట్రాలే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి దాదాపు డెబ్బై ఏడు శాతం రాష్ట్రాలే ఖర్చు చేస్తున్నాయి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం కేంద్రం తనకు నచ్చినట్టుగా తేవడం మీద రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతున్నాయి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ చూసుకున్నట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ ఫిన్లాండ్ నార్వే స్వీడన్ ఇలాంటివి చూసుకున్నట్టయితే వాళ్ళ సిటిజన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించడానికి పోటీ పడుతున్నాయి కానీ మన దగ్గర టీచర్స్ కొరతుంది మౌలిక వసతుల కొరతుంది అంతేకాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీటన్నిటి వల్ల మన స్కూల్స్ కాలేజెస్ కేవలం నిరుద్యోగుల్ని మాత్రమే సృష్టిస్తున్నాయి అని చెప్పేసి రాశారు కాబట్టి మన దేశ అవసరాలను అంచనా వేసుకుంటూ ఏ ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయో దానికి తగ్గట్టే విద్య కూడా రూపొందించి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ చేసేలాగా విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చి చదువుల్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రాశారు ఇవి ఈ వారం మొత్తం ఈనాడు పేపర్లో పడిన ఎడిటోరియల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్